హాయ్ అండి అందరికి. ముందుగా మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్కి అందరికి థ్యాంక్ యూ అండి. చాలా షార్ట్ టైంలో డిసైడ్ చేసామండి. అంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకునేది రాజమౌళి గారికి, ఎందుకంటే ఇలాంటి డేట్ మాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలి కూడా అర్థగంట ఎంతమంది ఉన్నారు సార్. ఒకసారి వీరభద్రం గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రోజు కాల్ చేసి సెవెంత్ రోజు సినిమా రిలీజ్ అన్నారు, అసలు ఫస్ట్ షాక్ అయిపోయాను నేను. మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు సినిమాని రిలీజ్కి ఎంత పుష్ చేశారో మనకి, మన టీమ్కి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పుష్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, గెస్టుల గురించి, నా విశ్వన్న బిగ్ బాస్ అయిపోగానే ఇంటికి వచ్చారు, రాగానే మీరు చాలా మంచి మాటలు చెప్పారు. అంటే ఎలా కష్టపడాలి, ఎంత కష్టపడాలి అనేది అది ఇంకా ఇప్పటికీ చాలా గుర్తుందన్న. థ్యాంక్ యూ. అండ్ సన్నీ మచ్చా, ఏంది మచ్చా, మీ బిగ్ బాస్ హౌస్లో అందరు ఎంత ఎంజాయ్ చేశారు తెలియదు, మేము బయట మాత్రం చాలా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్, పిలిచాక వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మేఘాంశ్, థ్యాంక్ యూ మేఘాంశ్. నాది మేఘాంశ్ది అంటే ఎలాంటి రిలేషన్ అంటే, నేను శ్రీహరి గారిని మామని పిలిచేవాడిని, మేఘాంశ్ మామని పిలిచేవాడు మా నాన్ని. అంటే అలాంటి అనుబంధం అయితే మేఘాంశ్ ఇప్పుడు స్టార్ట్ చేసావు విత్ ఇన్, నాకు తెలిసి ఈ 2022 ఎండింగ్ కల్లా నేను స్టార్గా చూడాలని నా కోరిక. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నీ గురించి. అండ్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆకాష్ రూ, పూరి గారికి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అంటే నేనే ఇక్కడ ఉన్న వాళ్ళు 90% అందరు ఫ్యాన్స్ అయి ఉంటారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పూరి గారి సినిమాలు చూసి, అంటే హీరోలు అదే డ్రెస్సింగ్ స్టైల్ అలానే వేసుకొని అలా తిరిగండి బయట, అంటే ఆ జాకెట్ చేసుకొని ఇదంతా ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ 81లో పూరి గారితోనే అవ్వాలి లాంచ్ అని చిన్నప్పటి నుంచి కలగానే ఉంది. అంటే పెద్దగా తెలిసినారు ఎంత కష్టమో. అండ్ బ్రో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆంధ్రపూరి నుంచి, మహబూబా నుంచి అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. అండ్ మన రొమాంటిక్ మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు, అంటే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ అందరికీ, అంటే ఈ సినిమా పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రైటర్ శ్రీనాథ్ చాలా బాగా రాశారు, శ్రీనాథ్ డైలాగ్స్ అన్ని ఎమోషనల్గా చాలా టచ్ అయింది. అంటే డైలాగ్ అండ్ డబ్బింగ్ చూసినప్పుడు కానీ, లేకపోతే లాస్ట్ సినిమా చూసినప్పుడు చాలా బాగా రాశావు. అండ్ మా నాని ఏంటి నాని, అండ్ నాని చూడడానికి ఎంతన్నా చాలా ఉంది. అండ్ ప్రొడక్షన్ అందరికీ అండ్ లైట్ బాయ్స్ కానీ చాలా కష్టపడ్డారు. అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా ఇది, వెయ్యి శుభమ్మలు కలుగు నీకు. ఆ టైంలో చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా కష్టపడి చేసాం సినిమా. అంటే ఇందాక మా డైరెక్టర్ గారు ఉన్నట్టు ఎంత కష్టమైనా చాలా ఇష్టంతో చేసాం సినిమాని. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ జామి శ్రీనివాస్ గారు అండ్ పటేల్ గారు, ఎక్కడ ఉన్నారు నరసింహ పటేల్ గారు. ఈ ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలండి, అసలు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. ఏ హీరో అయినా ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలనుకునే ఇలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు. అంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కాకుండా ఒక అన్నయ్య, ఒక వీళ్ళిద్దరు అన్నయ్యని పిలిచే అంత అనుబంధం ఉంది నాకు. ఇంకా అంత బాగా చూసుకున్నారు నన్ను ఫ్రమ్ ద డే వన్ నుంచి ఈరోజు దాకా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు సినిమాని. అంటే ఒక హీరో మార్కెట్కి సంబంధం లేకుండా పర్లేదు ఖర్చు పెడదాం, డబ్బులు ఇటుపోతాయి, మంచి సినిమా తీస్తే అవి వస్తాయని చెప్పి, అంటే మా అనుకున్న బడ్జెట్కి దానికన్నా చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్టిస్ట్లు షిండే గారు, షాజి షిండే గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, చెప్పిన వెంటనే ఒక వన్ డే బిఫోర్ చెప్తే వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చి చేశారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రచ్చరవి, రచ్చరవి నేను చేసిన ముందు సినిమాలో కూడా ఉన్నాడు. అండ్ అండ్ సత్యం రాజేష్ సినిమాలో చాలా మంచి రోల్ చేశాడండి, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ రోల్ చేశాడు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా
ఈమె మర్చిపోయి నాకు గుర్తుంది నేను చెప్తా. అండ్ పాల్గొని థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసినట్టు అంటే ఇప్పుడు దీనికన్నా మీరు ఒక సినిమా ఫ్లోలో చూస్తే పాట మీకు అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకోసం అర్థమైంది అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సాంగ్కి ఎవరిని పెట్టుకున్నాం అంటే ముంబైలో చాలామంది చూసే ఒక 30-40 ప్రొఫైల్స్ వచ్చినాయి, కాకపోతే ఎవరు ఎందుకు అంత కనెక్ట్ అవ్వట్లేదు. సరిగ్గా లాస్ట్లో వచ్చింది మన పాల్గొని ప్రొఫైల్. థ్యాంక్ యూ సో మచ్ పాల్గొని, వెంటనే ఇమీడియట్గా ఒప్పుకున్నావు, రిహార్సల్ చేసావు, నాతో చేయించావు. అండ్ విష్ గుడ్ లక్. అండ్ ప్రియా దామ్మ, ప్రియా చాలా మంచి రోల్ అని సినిమా, అంటే సస్పెన్స్ రోల్ ఇది తింది, చాలా చాలా బాగా చేసింది. మన తెలుగు అమ్మాయి, అందరు బాగా ఎంకరేజ్ చేయాలి. ద ఫస్ట్ డే షూట్ రోజు ఐ వాజ్ ఎంత నర్వస్ ఉండి ఇట్లా ఐ వాజ్ లిటరలీ షివరింగ్ అండ్ ఐ డిడ్ నో ప్రొడ్యూసర్స్ దగ్గరికి డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నాకు భయం వేస్తుంది, ఫస్ట్ టైం నేను స్క్రీన్ ముందుకు వెళ్తున్నాను, ఫస్ట్ టైం నేను పర్ఫామ్ చేయబోతున్నాను, నాకు భయం వేస్తుంది. ఐ వాజ్ జస్ట్ కూచిపూడి డాన్సర్ బట్ స్టిల్ థ్యాంక్ యూ సార్. ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ నాకు భయం వేస్తుంది, నాకు తెలీదు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ దిస్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ దిస్ అని తనకు చెప్పినప్పుడు హి జస్ట్ సేడ్ లిసన్, రిహర్సల్ చేసావు, నువ్వు బాగా చేస్తున్నావు, చెయ్యు అని చెప్పి ఈ గేమ్ ఇదట్ హోప్ అండ్ సిన్స్ దెన్ తనతోనే ఎక్కువ వర్కింగ్ డేస్ ఉన్నాయి అండ్ హీ సచ్ నాట్ జస్ట్ ద హీరో, హీస్ అన్ అమేజింగ్ సోల్ టు మీ. థ్యాంక్ యూ విజయ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ ప్రియా, యాక్చువల్గా తింటేనే ఎక్కువ రోజు ఉంది నాకు హీరోయిన్ కన్నా, చాలా బాగా చేసావు ప్రియా అండ్ విష్ గుడ్ లక్. అండ్ ఇందా మర్చిపోతా, మీరు మర్చిపోయినా ఆయన మర్చిపోయారు. ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్ మోర్ లాంగ్ ఆల్సో. ఓకే ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమన్నా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ చాలా బాగా చేసావు, చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తను. ఇంతకు ముందు మీరు 9-10 ఫిల్మ్స్ చేసావు కదా, ముందు 16 వావ్, చాలా బాగా చేసినండి. దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటాను మన తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను తమన్నాకి. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. అండ్ ఇంకెవరు మా రాత్రుడు గారు దీని తర్వాత చెప్తాను, ఆ జ్ఞాని బ్రో సార్ జ్ఞాని గురించి చెప్పాలంటే, యాక్చువల్గా నేను ఫస్ట్ మూవీ ఒక డాక్టర్ చూసినప్పుడు పర్ఫెక్ట్ కంపల్సరీ కొడతాను నమ్మకం ఉంది, కానీ మరీ ఇంతలా కొడతా అనుకోలేదు బ్రో. చాలా బాగా కొట్టాడు, వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్స్ అవుతాయి మూవీలో ఆర్ఆర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫైట్ మాస్టర్ దేవరాజ్ మాస్టర్, మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు మాస్టర్. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ మూవీస్ చేయాలి. అంటే ఇంత యాక్షన్ సీక్వెన్స్ మీరు ఇలా అంటే డిజైన్ చేస్తారో అనుకోలేదు అసలు, చాలా చాలా బాగా చేశారు. అంటే ఇంత సేమ్ జ్ఞాని మ్యూజిక్ ఎలా ప్లేస్ అవుద్దో, మేజర్ ఫైట్స్ కూడా సినిమాలు అంతే ప్లేస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ లిరిక్స్ రామ ఘోషాల గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా రాథోడ్ గారు, రండి సార్. మా ఇద్దరిది చాలా ఎమోషనల్ బాండింగ్ అయింది, అంటే డే వన్ నుంచి ఈయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అంటే సినిమా అంటే ఎంత పిచ్చో అది మాటలో చెప్పలేము మనం. ఈయన కానీ నాకు కానీ తెలిసింది ఒకటే, మన పూరి గారు రాసినట్టు సినిమా సినిమా సినిమా, అది మినిమం సంవత్సరంలో 365 రోజుల్లో 300 రోజులు ఆ కొటేషన్ ఉంటుంది నాకు వాట్సాప్లో స్టేటస్లో. అండ్ మళ్ళీ మనం ఫ్యూచర్లో చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానండి. అసలు సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఒక పిక్నిక్ వెళ్ళినట్టు చేసాం సినిమా, అంత ఎంజాయ్ చేసాం. అంటే ఎవరి ఫేసెస్లో కూడా ఒక ఇరిటేషన్ కానీ ఒక ఏముండేది కాదు, అందరు చాలా నవ్వుతా చేసాం. అండ్ అలాగే మాకు బాగా సపోర్ట్ చేశారు బుజ్జి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు రాలేకపోయారు. అండ్ అండ్ లాస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పాలి, ఇంకా మా నాన్న అమ్మ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను,
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న యాక్చువల్గా యూఎస్ లో ఉండి రాలేకపోయారు, మన మీడియా ఫ్రెండ్స్ అందరు చెప్పమని చెప్పారు. అండ్ వచ్చారు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు వచ్చారు ఈరోజు. అండ్ వన్ ఆఫ్ ద మై మెయిన్ బ్యాక్ బోన్ మై మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ మై ఫ్రెండ్స్ కొన్న రాలేకపోయారు, అంశుక్ యూఎస్ లో ఉన్నాడు, అండ్ రాంబాబు, అండ్ మై కజిన్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి. అండ్ అందరికి థ్యాంక్ యూ, ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ జాన్ 7th సినిమా రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి, ప్లీజ్ గో అండ్ బుక్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్ మాతో ఉంటే అని కోరుకుంటున్నాను, ఈసారి ఖచ్చితంగా ఇచ్చి పడేస్తా ఏమచ్చా.